राष्ट्र నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమపై వైసీపీ నాయకులు దాడి చేయడం హేమమైన చర్య అని కళ్యాణదుర్గం తేదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దోడగడ్డ నారాయణ మండిపడ్డారు. అందరికీ నమస్కారము. నిన్న మన రాష్ట్రంలో జరిగిన మాజీ మంత్రివర్యంలో దేవినేని ఉమామహేశ్వరపై జరిగినటువంటి దాడి చాలా తీవ్రంగా ఖండించిన సమయం ఆసన్నమైనది. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటువంటి సమయంలో అన్ని వర్గాల వారిని కాపాడతానని చెప్పేసి అనేకమైనటి మాయమాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత నవరత్నం అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ప్రజలకు ఒక కొత్త వెలుగు తీసుకొస్తానని చెప్పేసి అధికారం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సహజ వనరులను దోచుకొని మరి వారి యొక్క డబ్బే ప్రధాన ఆయుధంగా మరి రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న విషయము మనమందరం చూస్తున్నది. మరి ఆ రోజు నుంచి రెండు సంవత్సరాల నుండి దళితులపైన దాడి, మరి బీసీలపైన దాడి, మరి ఉద్యోగస్తులపైన దాడి, మరి ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళందరిపైన కూడా ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది. మరి అక్కడ